అది ఒక టౌన్ లోని ఒక వీధి. ఆ వీధి గుండా ప్రయాణించాలంటే జనం భయపడుతూ ఉంటారు. రాత్రి అయితే ఆ వీధి చీకటిగా నక్కల అరుపులతో భయంకరంగా మారిపోతుంది. అలాంటి వీధిలో ఒక రోజు రాత్రి ఒక జంట బైక్ పై వెళ్తూ ఉంటారు. సాగర్, ఇంతకీ మన విషయం మీ ఇంట్లో చెప్పావా? ఏమన్నారు? చెప్పాను నేహ, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు, అందుకే నీకు ఒక సర్ప్రైజ్. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పాను కదా సర్ప్రైజ్ అని, వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. సాగర్, నీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఏం సౌండ్స్? నాకేం వినిపించట్లేదే. నాకేవో భయంకరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ నక్కలు ఎందుకు ఉంటాయి నేహ? కుక్కల అరుపులు అయి ఉంటాయి, ఎందుకు భయం? నేనున్నాను కదా. అలా అనుకుంటూ వెళుతూ ఉండగా సడన్గా డ్రైనేజీలోంచి ఒక చెయ్యి బయటికి వచ్చి బైక్ ముందు చక్రాన్ని పట్టుకుంటుంది. బైక్ సడన్గా ఆగిపోవడంతో వాళ్ళు గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడి తలకు బలంగా దెబ్బలు తగలడం వల్ల వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. తరువాత రోజు రాత్రి వర్షం కురుస్తూ ఉండగా ఒక వ్యక్తి ఆ రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. ఇంతలో గాలికి అతని గొడుగు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయిన గొడుగుని ఎవరో పట్టుకుని నిలబడతారు. దగ్గరకు వెళ్ళి చూడగా అది మనిషి కాదు, దెయ్యం. ఆ దెయ్యాన్ని చూసిన ఆ వ్యక్తి భయంతో అలా నిలబడిపోతాడు. తర్వాత ఆ దెయ్యం అతన్ని కూడా చంపేస్తుంది. ఆ మరుసటి రోజు రాత్రి ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటోలో వెళ్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళు, ట్రైన్కి టైం అవుతుంది. వెళ్తున్నాను సార్. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అదేంటి ఈ రోడ్లోంచి వెళ్తున్నావు? త్వరగా వెళ్ళమంటున్నారుగా, ఇది రైల్వే స్టేషన్కి షార్ట్కట్ సార్. ఈ రోడ్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విన్నాను. అవును సార్, నిజమే. నేను కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు చూశాను. ఏదో దెయ్యం కూడా ఉందని అనుకుంటుంటే విన్నాను, నిజమేనా? ఈ కాలంలో దెయ్యాలేంటి సార్? అలా అనుకుంటూ వెళ్తూ ఉండగా డ్రైనేజీలోంచి ఆ దెయ్యం బయటకి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఆ దెయ్యాన్ని చూసి వాళ్ళు భయంతో వణికిపోతారు. ఇంతలో ఆటో ఆ డ్రైనేజీలో పడిపోతుంది. కొద్దిసేపటికి ఆటోలో ప్రయాణించే ఆ వ్యక్తి ఆ దెయ్యం బారి నుండి తప్పించుకుని బయటపడతాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెబుతాడు. తర్వాత ఆ మాంత్రికుడు ఆ డ్రైనేజీ దగ్గరకు వచ్చి ఆ దెయ్యాన్ని పిలుస్తాడు. వెంటనే ఆ దెయ్యం బయటకు వచ్చి అతని ముందు నిలబడుతుంది. ఎవరు నువ్వు? ఈ డ్రైనేజీలో ఎందుకుంటున్నావు? ఎందుకు జనాన్ని చంపుతున్నావు? చెప్పు. చెప్తావా లేక నా శక్తిని చూపించమంటావా? నా పేరు ఉషారాణి. నేను ఒక స్కూల్ టీచర్ని. ఒకరోజు వర్షంలో వెళ్తూ ఉండగా డ్రైనేజీలో పడి చనిపోయాను. నాకు జరిగింది చాలా అన్యాయం, అందుకే ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళందరినీ చంపేస్తున్నా. అప్పుడు ఆ మాంత్రికుడు ఆ దెయ్యాన్ని ఒక సీసాలో బంధించి ఇలా అంటాడు. నువ్వు ప్రమాదవశాత్తు చనిపోయావు, నీకు జరిగింది అన్యాయమే కానీ అకారణంగా ఏ పాపమూ తెలియని జనాన్ని చంపడం కూడా అన్యాయమే అంటూ ఆ సీసాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు రవి. రవి చూడడానికి తండ్రిలానే ఉండేవాడు. ఒకరోజు రంగయ్య చీకటితో ఇంటి నుండి బయలుదేరి పొలానికి వెళ్ళాడు.
అలా వెళ్ళిన రంగయ్య తెల్లవారేసరికి శవంలా ఇంటికి చేరాడు. చీకట్లో అతన్ని పాము కరిచింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి అదే ఊరికి చెందిన ఒక ఆటో డ్రైవర్ తన పని ముగించుకుని పక్క ఊరి నుండి తిరిగి వస్తున్నాడు. అతను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూబలు అరవడం మొదలుపెట్టాయి. ఆటో డ్రైవర్ భయపడుతూ ముందుకు వెళుతున్నాడు. ఇంతలో చెట్టు దగ్గర ఎవరో ఊగుతున్నట్టు అతనికి అనిపించింది. ఇంతలో ఒక దెయ్యం అతన్ని ముందుకు వస్తుంది. దెయ్యాన్ని చూసిన ఆటో డ్రైవర్కి గుండె ఆగినంత పనయింది. అప్పుడు ఆ దెయ్యం, నా భార్య బిడ్డల కోసం నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి వెళ్ళిపో, ఇంతకీ నేనెవరో తెలుసా రంగయ్యను, డబ్బు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తా అని అంది. అప్పుడు ఆటో డ్రైవర్ స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారగానే ఆటో డ్రైవర్ ఊరి వాళ్ళకి జరిగింది చెప్పాడు. అతని మాటల్లో నమ్మకం కుదిరి ఊరి వాళ్ళు మంగమ్మ ఇంటికి వెళ్ళి జరిగిందంతా మంగమ్మకు చెప్పి ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న డబ్బు కోసం ఇల్లంతా వెతికారు. కానీ వాళ్లకు అక్కడ చిల్లి గవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంతో మంచివాడైన తన భర్త దెయ్యం కావడమే కాకుండా దారిని పోయే వాళ్లను దోచుకోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది. ఆ రోజు రాత్రి ఊరికి చెందిన భార్యాభర్తలు పక్క ఊరి నుండి వస్తున్నారు. శ్మశానం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి కూడా నక్కలు గుడ్లగూబల అరుపులు వినిపించాయి. ఇంతలో దెయ్యం వాళ్ల ముందుకు వచ్చింది. ఆగండి, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బు నగలు ఇవ్వండి. నగలు పెట్టుకుంటే నా భార్య ఇంకా అందంగా ఉంటుంది. ఇంతకీ నేనెవరో తెలుసా రంగయ్యను, డబ్బు నగలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తా. నువ్వు చెప్పినట్టే చేస్తాం, దయచేసి మమ్మల్ని ఏం చెయ్యకు అంటూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు ఇచ్చి వెళ్ళిపోతారు. తెల్లవారిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఊరి జనాన్ని వెంటబెట్టుకుని మంగమ్మ ఇంటికి వెళ్ళి డబ్బు నగల కోసం వెతుకుతారు. ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. అప్పుడు గ్రామస్తులు, నీ భర్త ఈ ఊరికి పెద్ద పీడలా తయారయ్యాడు, దెయ్యాన్ని ఊరు వదిలి వెళ్ళమని చెప్పు, లేకపోతే నీకు మర్యాద దక్కదు అని గట్టిగా బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ అర్థం కాలేదు. తనకు చనిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉందని ఊరి వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత కూడా దెయ్యం దారిని పోయే వాళ్లను దోచుకుంటూనే ఉంది. చీకటి పడితే ఎవరూ శ్మశానం వైపుకు పోవడం లేదు, అటు నుంచి రావడమూ లేదు. ఇంకా లాభం లేదనుకుని ఊరి వాళ్ళు, నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతేనే గాని మాకు దెయ్యం బెడద వదలదు, రేపటిలోగా మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని సాగనంపుతాం అని హెచ్చరించారు. దానితో మంగమ్మ ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేక తన భర్త దెయ్యాన్ని వెళ్ళిపోమ్మని చెప్పడానికి చీకటి పడ్డాక శ్మశానం వైపు వెళ్తుంది. ఆమె చెట్టు దగ్గరకు రాగానే, ఆగు, నీ దగ్గర ఉన్నదంతా తీసి అక్కడ పెట్టు, లేకపోతే నిన్ను చంపేస్తా. నేను ఎవరనుకున్నావు రంగయ్యను. మాటలు వినగానే మంగమ్మకు సందేహం వచ్చి వెంటనే తిరిగి ఊరివైపు వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళావమ్మా, ఎంత ఆయాసపడుతూ వస్తున్నావు? శ్మశానం దగ్గరికి. ఈ టైంలోనా? బాబు, దెయ్యం మీ నాన్న కాదు,
మీ నాన్నే అయితే నన్ను గుర్తుపట్టాలిగా. అవునా అమ్మ, నీకు ఇంకా అర్థం కాలేదా? అది అసలు దెయ్యమే కాదు. దెయ్యమే అయితే నాన్న పేరు చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఎవడో దెయ్యంలా నటించి దారిని పోయే వాళ్ళను దోచుకుంటున్నాడు. పైగా నాన్న పేరు పాడు చేస్తున్నాడు. వాణ్ణి ఎలాగైనా ఊళ్ళో వాళ్ళకి పట్టించాలి. వాడి సంగతి రేపు చూద్దాం. రవి ఒక ఉపాయం ఆలోచించి తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సరే అంది. ఆ తర్వాత రవిని దెయ్యంలా తయారు చేసింది. తర్వాత వారిద్దరూ కలిసి శ్మశానం దగ్గరికి వెళ్ళారు. రవి ఆ చెట్టు పక్కన దాక్కున్నాడు. మంగమ్మ పక్కనే ఉన్న పొద వెనక దాక్కుంది. కొంచెం సేపటికి ఊరివైపు నుంచి ఒక మనిషి తెల్ల దుస్తులు ధరించి అక్కడికి వచ్చాడు. రవి ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ చెట్టు వైపు చూస్తూ ఉంది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో, ఒరే దొంగ వెదవ, నా పేరు పాడు చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో. నేను ఎవరనుకుంటున్నావు? రంగయ్యనురా. ఆ మాటలకు చెట్టు మీద ఉన్న మనిషి భయంతో కింద పడ్డాడు. రంగయ్య తప్పైపోయింది, క్షమించు, నన్నేం చెయ్యకు. నిన్నేం చెయ్యకుండా ఉండాలంటే ఎన్నాళ్ళు నువ్వు దోచిన డబ్బంతా ఎక్కడ దాచావో చూపించు అని అరిచేసరికి అతను చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈలోపు మంగమ్మ ఊరి వాళ్లను అక్కడికి తీసుకువచ్చింది. దొంగ వెదవ, ఇదంతా నువ్వు చేసిన పనా అంటూ ఊరివాళ్ళు వాడిని చితకతన్నారు. ఇంతలో చెట్టు పక్క నుండి వచ్చిన రవి, ఏంటమ్మా గొడవ, ఏం జరిగింది? నాకు కాస్త కునుకు పట్టిందిలే అని అన్నాడు. మంగమ్మకు ఆశ్చర్యం వేసింది. ఈ నాటకం ఆడింది రవి కాకపోతే మరెవరు అని అనుకుంది. రంగయ్యే ఆ నకిలీ దెయ్యాన్ని పట్టించాడని ఆ తరువాత మంగమ్మతో పాటు అందరికీ అర్థమైంది. పోయిన డబ్బు నగలు దొరికాయి. ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణలు చెప్పారు. దెయ్యంలా నటించిన వాడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రంగయ్య దెయ్యం ఎవరికీ కనిపించలేదు.